Where is the proof? Proof, nene, your honor. Pratyaksha sakshini. Nu chusava. Aa naluguru deeptini manabhangam cheyatam nu chusava. Naluguru kaadu, your honor. దీప్తిని మానభంగం చేసి చంపింది ఐదుగురు. ఐదో వాడు ఎవడో కాదు, నేనే. మేము ఐదుగురు కలిసి అమ్మాయిని కిడ్నాప్ చేశాం. మేము ఐదుగురు కలిసి అమ్మాయిని రాక్షసంగా హింసించాం. సార్, అబద్ధం చెప్తున్నారు. సూదులతో పొడిచాం సార్, బ్లేడులతో కోసాం. ఒకటి రెండు కాదు యువర్ ఆనర్, 40 రోజుల అమ్మాయికి నరకం అంటే ఏంటో చూపించాం. సంపేమని బతిమలాడే సార్, తను అలా అడుగుతుంటే చేయడం ఎగవడంగా సార్, అంతగా కోర్టులో నేను పెట్టింది బ్లాంక్ సిడి అని మీ అందరికి తెలిసిపోయిందండి. అయినా ఇంకో ప్రూఫ్ అని అబద్ధం చెప్పారు. నిన్న రాత్రి నన్ను చంపించడానికి ట్రై చేశాడు సార్, రక్తాలు చల్లా కొట్టించాడు సార్. చచ్చిపోయిన అనుకోని వదిలేసి వెళ్ళిపోయారు. చౌదగా వెళ్ళి నాకు అప్పుడు అర్థమైంది సార్, అమ్మ ఎంత నరకయాతను అనుభవించిందో అని. పశ్చాత్తాపం మొదలైపోయింది. చావల్సి నేను ఎందుకు బతుకున్నాను అనిపించింది. ఇన్ని కోట్ల మంది జనం, దేవాలయం లాంటి కోర్టు, దేవుళ్ళంటి మీరు, మీ అందరికీ నిజం చెప్పడానికి బతుకున్నాను అనిపించింది సార్. ఇప్పుడు కూడా సార్ ఈ ఎడవ కొందాం ట్రై చేశాడు సార్, బయట కోర్టు మెట్ల మీద. ఇంకా నాకు డబ్బు వద్దు సార్, నాకు నిజం కావాలి సార్. మేమందరం చాలా అన్యాయం చేశాం సార్, మమ్మల్ని వదలొద్దు సార్. యాక్చువల్ గా మేము ఆ రోజు ఎత్తుకెళ్లాల్సింది దీప్తిని కాదు, మీ మనవరాలు సంధ్యని. నమ్మబుద్ధి కాట్లేదండి, నమ్మబుద్ధి కాట్లేదండి. సంధ్య సార్ గీతమ్స్ కాలేజ్ సెకండ్ ఇయర్ చదువుతుంది, రోజు గాజు వక్కి ట్యూషన్ కి వెళ్తుంది. అసలు మేము వల్లేసిందే మీ మనవర ఫిక్స్ అయిపోయాం సార్, రెక్కి మొత్తం అయిపోయింది. కరెక్ట్ గా ఎత్తుకెళ్లాల్సిన రోజున సంధ్య రాలేదండి, ఈ దీప్తి దొరికింది. నేను వద్దన్నానండి, కానీ మణిగాడే సార్ ఒక్కొక్క థర్స్డేనో ఫ్రైడేనో అనుకుంటా సార్, మళ్ళీ వచ్చామండి సంధ్య కోసం. కానీ సంధ్య లేదంటండి, గుంటూరుకి వెళ్ళిందంట. మీ తమ్ముడింటికి అనుకుంటా సార్, ఆయన అక్కడే ఉంటాడు. ఇంతెందుకు సార్, తప్పు చేశామని మేము ఒప్పేసుకుంటున్నాం. రేపో ఎల్లుండో 2 రోజుల్లో మీరు మమ్మల్ని ఉరిది కలుగుతారా? భారతదేశంలో ఎప్పుడు ఇలా మహా అయితే లైఫ్ వేస్తారు. ఈ కోర్టు కాకపోతే ఇంకో కోర్టు సార్, 100 సెక్షన్లు ఉన్నాయి, 100 ఫిట్టింగ్లు ఉన్నాయి సార్. వీళ్ళందరి ముందు నేను తప్పు చేశానని నిజం చెప్పే దమ్ము నాకుంది. తెల్లారేసరికెలా మమ్మల్ని ఉరి తీసే దమ్ము మీకు.